రైతుల పొలాల్లో పోయే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పైప్లైన్లను వెంటనే ఆపాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. హిందుస్థాన్ సంస్థ వారు రైతులతో మాట్లాడకుండా రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలను జేసీబీలతో ధ్వంసం చేయడం చాలా దారుణమని ఆయన విమర్శించారు. రైతుల అంగీకారం లేకుండా పొలాల్లోకి వెళ్లి పంటలను ధ్వంసం చేయడం వల్ల వేలల్లో రైతులు నష్టపోయారని కాబట్టి వెంటనే నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పుల్చాల గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మణ అనే రైతు పొలంలో మేము ఇక్కడ ఉన్నాము. ఈ పొలంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళ వాళ్ళ పైప్ లైన్ తీసుకుపోవడానికి ఇప్పుడు కర్ణాటక నుండి హసన్ కర్ణాటకలోని హసన్ నుంచి మన చెర్లపల్లి దగ్గరికి ఈ పైప్ లైన్ తీసుకుపోవాలని చెప్పేసినటువంటిది ఉంది. మరి ఇక్కడ ఈ పంట పొలం పచ్చని పంట పొలం తీసేయడం ఏమిటి అన్యాయం? అసలు రైతులతోని మాట్లాడలేదు, రైతులతో చర్చించలేదు, రైతుల సాధక బాధకాలు వినలేదు. వినకుండానే తీసుకుపోవడం అంటే చాలా దౌర్జన్యము అని చెప్పేసి అంటారు. ఈ రకమైనటువంటి దౌర్జన్యాన్ని మాత్రం అనుమతించేది లేదు. ఇంత పచ్చని పొలం ఈరోజు దీన్ని నాశనం చేసి పెట్టారంటే దీన్ని నష్టం ఎవరు కట్టిస్తారు? దీనికి బాధ్యత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు వహించాలా తప్పనిసరిగా. ఈరోజు వందల ఎకరాలు ఈరోజు ఇక్కడ ఈ భూములలో పోతున్నారని చెప్పేసినట్టే ఏది ఆ భూమి మీద ఆధారపడి ఆ భూమిని ఆధారంగా బతికేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వీళ్ళు పైప్ లైన్ వేసిపోతారు, రేపు పొద్దున వాళ్ళు ఉండేటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండేటువంటి సన్న చిన్నకారు రైతులు మాత్రం వీళ్ళందరూ కూడా ఈ భూమికి విలువ కంప్లీట్ గా పడిపోతుంది. మరి ఎవరు దానికి బాధ్యత వహించాలా? ఈరోజు గవర్నమెంట్ ఒక తండ్రిలాగా ఉండాల్సినటువంటిది, రైతుల క్షేమం కోసం చూడాల్సినటువంటిది, రైతుల సంక్షేమం కోసం చూడాల్సినటువంటిది. మేము చెప్తున్నారు, ఇప్పుడే చెప్తున్నారు, చాలా మంది ఇప్పుడు నాయకులు చెప్తున్నారు, రైతుల సంక్షేమం రైతుల ఇదేనా? ఇదే రైతుల సంక్షేమం అంటే రైతును నాశనం చేయడం తప్ప మరొకటి కాదు. అసలు ఇది ఇంత దౌర్జన్యపూరితంగా పచ్చని పొలాన్ని నాశనం చేయడం అనేటువంటిది సహించరా అనేటువంటి విషయము. అయితే పైప్ లైన్ మాత్రము ఫోన్ ఇచ్చే సమస్యనే లేదు.